माटा विन अगर पैन वाली मध्य डिपार्टेंट इतनी अदे పోలీస్ డిపార్ట్మెంట్ కు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయని పదే పదే వాళ్ళు చెప్తున్నా కూడా మా ఓపిక నసించి ఈ రోజు ఎన్ని ఎన్ని సందర్భాలలో మేము పోలీసులు ఏం చేసినా ఓపిక పట్టామో మేము వివరించడం జరిగింది పాపం పోలీసులు అని మేము అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి కానీ శృతి మించి మా వాళ్ళను కొట్టేంత వరకు తన్నేంత వరకు అసలు పోయిన సాయంత్రం కూడా రాత్రి కూడా యాక్చువల్లీ మొబ్బైనాక చీకటిలో కూడా ఆడవాళ్ళ పార్టీ కార్యకర్తల మహిళల ఇండ్లకు కూడా పోలీసోళ్ళు వెళ్లి అడుగు బయట పెట్టడానికి వీలు లేదు అని హెచ్చరికలు ఇచ్చారు ఎందుకు అని అడుగుతున్నా ఇంత తొత్తుల్లా మారాల్సిన అవసరం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి అని పదే పదే చెప్తూనే ఉన్నాం కానీ మాకు తప్పట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ ను వాడుకొని కేసీఆర్ గారు ఇదంతా చేస్తున్నాడు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ భుజాన తుపాకీ పెట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు కేసీఆర్ కాబట్టి పోలీసులే మీడియం కాబట్టి మేము పోలీస్ డిపార్ట్మెంట్ మీద కేసు వేయక తప్పటం లేదు కోర్టునే లీగల్ గా లీగల్ గా వైఎస్ఆర్టీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల జెండాలు అని పీకేస్తున్నారు ఇతర పార్టీల వాళ్ళు పీకేస్తున్నారు కానీ ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ పీకేసిన సందర్భాన్ని ఎలా చూస్తారు పొట్టోడు పొడుగోని కొడితే పొడుగోని పోచమ్మ కొట్టిందట గుర్తుందా ఎక్కడ పడితే అక్కడ మా ఫ్లెక్సీలను ఎంత పాదయాత్రలో ఎక్కడ పడితే అక్కడ మా ఫ్లెక్సీలను చింపేశారు కదా ఏది కోస్తారో అదే విత్తుతారు ఇక్కడ వాళ్ళు చేసిన పనే ఢిల్లీలో వాళ్ళకు కూడా ఎదురవుతుంది చాలా సంతోషం దేవుడు ఉన్నాడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనము ఇప్పుడు కేసీఆర్ గారు భరోసా ఇచ్చే పార్టీ అంటున్నాడే ఇది అసలు ఎవరికి భరోసా ఇచ్చాడండి కేసీఆర్ గారు రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు రైతులకు భరోసా ఇచ్చాడా సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు మహిళలకు భరోసా ఇచ్చాడా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా విద్యార్థులకు భరోసా ఇచ్చాడా ఇంటికో ఉద్యోగం అన్నాడు కదా లేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నాడు కదా నిరుద్యోగులకు భరోసా ఇచ్చాడా 50 ఏళ్లకే పెన్షన్లు అన్నాడు కదా పోనీ ముసలోళ్ళకైనా భరోసా ఇచ్చాడా ఉచితంగానే ఎరువులు అన్నాడు 12% రిజర్వేషన్ అన్నాడు మైనారిటీలకు పోనీ మైనారిటీలకైనా భరోసా ఇచ్చాడా అసలు ఏ వర్గానికి భరోసా ఇచ్చాడు కేసీఆర్ గారు ఇక్కడ ఏ వర్గానికి భరోసా ఇవ్వలేదు ప్రతి వర్గాన్ని వెన్నుపోటే పొడిచాడు కేసీఆర్ గారు ఇప్పుడేమో ఏంటది కిసాన్ కా సర్కారా అబ్ కి బార్ కిసాన్ కా సర్కార్ అట ఈయన కిసాన్ ద్రోహి కదా అండి అసలు కేసీఆర్ గారి పుణ్యమా అని ఈరోజు రైతులకి రుణమాఫీ చేయకపోతే బ్యాంకులో ఉన్న ఆ రుణానికి వడ్డీ కూడా రైతే కడుతున్నాడు ఇక బ్యాంకులో రుణం ఉండబట్టి బ్యాంకులో అడిషనల్ రుణం రాకపోతే ఇక బయట రుణం తెచ్చుకుంటుంటే ఆ బయట అడిషనల్ 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తెచ్చుకుంటున్నాడు రైతు ఈ పాపమంతా ఎవరిది కేసీఆర్ గారిది కాదా కేసీఆర్ కిసాన్ ద్రోహి కాదా అసలు కౌలు రైతున్న రైతే కాదన్నాడే మరి కేసీఆర్ కిసాన్ ద్రోహి కాదా వరి వేసుకుంటే ఉరే అన్నాడే మరి కేసీఆర్ కిసాన్ ద్రోహి కాదా అసలు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా దిక్కుమాలిన కేసీఆర్ పాలనలో కేసీఆర్ కిసాన్ ద్రోహి కాదా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే బోర్లు వేసుకుందామన్నా డ్రిప్ వేసుకుందామన్నా ట్రాన్స్ఫార్మర్లు కావాలన్నా ఏదైనా సాయం చేస్తుండే కదా అసలు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టుబడిని తగ్గించాడు రాబడిని పెంచాడు అసలు వరి మీద బోనస్ కూడా ఇచ్చాడు కదా ఇవేవైనా ఉన్నాయా కేసీఆర్ గారి సర్కారులో అసలు 40,000 ఇచ్చే పథకాలను బంద్ పెట్టి 5,000 ఇచ్చే రైతు బంధు ఇస్తున్నాడు కేసీఆర్ గారు 5,000 ఇచ్చే రైతు బంధు ఇస్తూ నేను రైతు ఏంటది కిసాన్ కా సర్కార్ అంటున్నాడే అసలు 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు కోటీశ్వర్లే చేసుకున్నారా కేసీఆర్ ముమ్మాటికి రైతు ద్రోహి ఈ ప్రపంచంలో రైతు ద్రోహి ఎవడైనా ఉన్నాడు అంటే కేసీఆర్ గారికి మించినోడు లేడు అంత రైతు ద్రోహి కేసీఆర్ గారు ఏ ముఖం పెట్టుకొని కిసాన్ సర్కార్ అంటున్నాడు కేసీఆర్ గారు అసలు కేసీఆర్కే చెల్లింది
ఒక టోపీ పెట్టుకొని పిట్టల దొరలాగా ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి. ఏమిటండి ఇది? అంటే ప్రజలు గొర్రెలనా, ప్రజలు పిచ్చోళ్ళనా, ప్రజలకు అర్థం కాదనా, ఏమనుకుంటున్నారు ఈ కుటుంబము? మేడం బికాజ్ యూ టాకింగ్ అబౌట్ ది ఫార్మర్స్ ఇన్ వన్ సెకండ్ లెట్ మీ ఫినిష్. ఎవరో ఇక్కడ ఏదో అడిగారు. నా కవిత ఉంటుంది షర్మిలా మరోపాల్. ఆరెంజ్ ఆరెంజ్ ప్యారెట్స్ అంటారు మేడం షర్మిలా ఆర్ఎస్ నవీన్ ఫార్మ్. వీళ్ళు ముగ్గురు కలిసి ఆరెంజ్ ప్యారెట్స్ అని నా కవిత అన్నారు. షర్మిలా పాల్ అనిందా? ముగ్గురు కలిసి ఆరెంజ్ ప్యారెట్స్ అంటుంది. కేసీఆర్ చెక్స్ టు పంజాబ్ హర్యానా ఫార్మర్స్ బౌన్స్ అంట. సిగ్గుండాలి కదా. And the person who was allotted for the coordination is also not responding to the calls made by the family. ఈ చెక్కులు ఇచ్చినోడు కూడా అబ్స్కాండింగ్ అంట. కేసీఆర్ గారు అమ్మకు అన్నం పెట్టడు కానీ పినమ్మకు బంగారు గాజులు చేయిస్తారని కేసీఆర్ గారు మన వాళ్ళు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కరిని పట్టించుకోలేదు. అసలు ఎక్కడైతే పాదయాత్ర ఆగిందో, నర్సంపేటలో ఎక్కడైతే ఆగిందో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే 65,000 ఎకరాలలో పంట నష్టపరిహారం, పంట నష్టపోతే అకాల రాళ్ళవానొచ్చి పంట నష్టపోతే కేసీఆర్ గారు కనీసం చూడ్డానికి కూడా వెళ్ళలేదు. మంత్రులు మాత్రం గాలి మోటార్లో వెళ్ళారు. ఏది 10 లక్షలు ఖర్చు పెట్టుకొని గాలి మోటార్లో పోయి మేము ఎవరికైతే పంట నష్టపరిహారం అయిందో ప్రతి ఒక్కరికి 15 రోజుల్లోనే పంట నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇది కేసీఆర్ కిసాన్ సర్కార్. అందుకే అంటున్నాం కేసీఆర్ ద్రోహి అని. ఇక్కడ మన రైతులకు ఒక్క రూపాయి సాయం చేసింది లేదు, కానీ పంజాబు హర్యానా వాళ్ళకు లక్షలు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. ఇస్తానని చెప్పి వెళ్ళి చెక్కులు కూడా ఇచ్చాడట, అవి బౌన్స్ అయ్యాయట. బౌన్స్ అయిన వాళ్ళను కాంటాక్ట్ చేస్తే, అసలు ఎవరు అయితే చెక్కులు ఇచ్చారో వాళ్ళని ఎవరైనా కాంటాక్ట్ చేద్దామంటే వాళ్ళు కూడా అబ్స్కాండింగ్ అట. ఏమో బౌన్స్ అయ్యాయి మరి గవర్నమెంట్ చెక్కులు, మరి ఏ బౌన్స్ కాకూడదని ఏమైనా రూల్ ఉందా? ఆ పర్టికులర్ దాంట్లో డబ్బులు ఉంటే, ఆ పర్టికులర్ దాంట్లో డబ్బులు ఉంటే క్లియర్ అవుతాయి, లేకపోతే క్లియర్ కాదు. డెక్కన్ క్రానికల్ ఆర్టికల్ ఇది. కేసీఆర్ చెక్స్ టు పంజాబ్ హర్యానా ఫార్మర్స్ కిన్ బౌన్స్. ఏం చెప్పారమ్మా ఇట్లాంటి వాళ్ళ గురించి? అసలు అమాయకంగా బతుకమ్మ ఆడుతూనే బతుకమ్మ పూలన్నీ తెలంగాణ ప్రజల చెవుల్లో పెట్టి పట్టపగలే మహిళయుండి లిక్కర్ మాఫియా చేసి కోట్లు సంపాదించుకున్న ఆవిడ ఈ కవితమ్మ. ఇక్కడ చేసిన బతుకమ్మ సరిపోలేదట. ఇక్కడ బతుకమ్మ చేస్తూ లిక్కర్ మాఫియా చేసింది, సంపాదించింది సరిపోలేదట. ఇప్పుడు పక్క రాష్ట్రాలలో అట్ల తద్ది చేసి ఇక అక్కడ ఏం సంపాదించడానికి బయలుదేరుతున్నారు. ఇలాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడమంటారు నన్ను? అసలు ఈ కవితమ్మ అనే మనిషికి కేసీఆర్ బిడ్డ కాకపోతే అసలు ఏమైనా ఉనికి ఉందా? కేసీఆర్ బిడ్డ కాబట్టే సొంత ఎలక్షన్లో ఓడిపోయినా కూడా కేసీఆర్ గారు ఎమ్మెల్సీని చేశాడు కదా. మరి అదే శ్రీకాంతాచారి తల్లి బిడ్డను కోల్పోయింది, ఆ ఉద్యమం పేరు చెప్పి ఈయన అధికారాన్ని అనుభవిస్తున్నాడు. అసలు ఆ పెద్దావిడిని అసలు పోటీకి నిలబెట్టడమే తప్పు. ముందుగానే ఎమ్మెల్సీ ఇచ్చుండాలి. సరే పోటీకి వాడుకున్నారు మీరు రాజకీయాలకు. ఆవిడని గెలిసేలా చేయకుండా ఓడేలా చేసి ఆఖరికి ఓడిపోయినాక కనీసం ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలన్న ఇంగితం కూడా లేదు. సాటి మహిళను అవమానిస్తూనే ఆయన బిడ్డకు మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు. ఈ కవితమ్మ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతుందే, ఆత్మగౌరవం గురించి. ఏది ఆత్మగౌరవం? మీరు ఒక ఎలక్షన్ ఓడిపోతే మీ తండ్రి పేరును పెట్టుకొని ఎమ్మెల్సీ తీసుకోవడమేనా ఆత్మగౌరవం? ఈరోజు ఈ కవితమ్మ మహిళల పరువే తీయలేదు లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి, అసలు తెలంగాణ పరువే తీసేసింది కదా.
ఏం మాట్లాడమంటారు ఇట్లాంటి వాళ్ళ గురించి?